మిత్రులారా, కలర్ థెరపీ, దీన్ని క్రోమోథెరపీ అని కూడా అంటారు. కలర్ థెరపీ అనగానే మా స్కిన్ కలర్ పెరుగుద్దా అని చెప్పి అడుగుతుంటారు. నా కలర్ కంప్లెక్షన్ థెరపీ కాదు ఇది. కలర్ క్రోమోథెరపీ అంటే కలర్స్ని మనకున్నటువంటి ప్రాబ్లమ్ వైజ్గా వాడి ఆ కలర్స్తో కూడా జబ్బుల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది ఇది ఒక సైన్స్. ఈ కలర్ థెరపీని ఎలా వాడుకోవాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గుర్తుపెట్టుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఖర్చు అంతకన్నా ఉండదు. ఒకసారి మనం అరేంజ్ చేసుకుంటే చాలు. ఈరోజు నేను చెప్పబోయే కలర్ రెడ్ కలర్. రెడ్ ఎక్కడైనా దొరుకుతుంది మనకు. ఆ రెడ్ కలర్ని వాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లో బీపీ ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ రెడ్ కలర్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లో మెటబాలిక్ రేట్ ఉంది నాకు, ఎనర్జీ అసలు ఉండట్లేదు, నేను ఎంత వర్కౌట్ చేసినా అసలు ఫ్యాట్ బర్న్ కావడం తక్కువగా ఉంటుంది, అసలు చెమట పట్టట్లేదు నా బాడీలో అనే ఫీలింగ్తో ఎవరైనా ఉంటే వాళ్ళకి రెడ్ కలర్ పనిచేస్తుంది. బీపీ లోగా ఉన్న వాళ్ళకి అమృతంలాగా పనిచేస్తుంది ఇది. రెడ్ కలర్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవచ్చు, టమాటాలు, రెడ్ యాపిల్ లాంటివి తీసుకోవచ్చు, అలాగే రెడ్గా ఉండేటువంటి క్యారెట్ కూడా తినవచ్చు. ఇప్పుడు మనం బీపీ గురించి మాట్లాడుకున్నాం. లో బీపీ ఉంటుంది అంటే ఆ హార్ట్కి సంబంధించినటువంటి మజిల్స్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ ఎక్కడైనా సరే కాస్త లో యాక్టివిటీ ఉంది, లో వైబ్రేషన్ ఉంది, లో ఫ్రీక్వెన్సీలే ఉన్నాయని అర్థం. మనం ఎప్పుడైతే ఈ రెడ్ కలర్ ఇస్తామో అవి బాడీ ఏం చేస్తుందంటే మిగతా సెల్స్ అన్ని బాగానే మేము బాగానే ఉన్నాం, ఏదో వాడు ఉన్నాడు మా తమ్ముడు, ఆడికి తగ్గట్లేదు, ఆడు సరిగ్గా మూవ్ అవ్వట్లేదు, అక్కడే బో అని చెప్పి ఎనర్జీని అక్కడ డైవర్ట్ చేస్తాయి. డైవర్ట్ చేయగానే అక్కడ మూమెంట్ అనేది పెరుగుతుంది, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు రిజల్ట్ చూడొచ్చు. మీ ప్రాబ్లం మెల్లమెల్లగా కరెక్ట్ కావడం మీరే చూస్తారు, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో. కాబట్టి మిత్రులారా, ఈ చిన్న పనులు చిన్న చిన్నవి మనం చేసుకుంటూ మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలో చూస్తూ సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు చేస్తుంది. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.